హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలోకి స్వాగతం. గైస్, ఈ రోజు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడబోతున్నాం మనము. ఈ రోజు మన టాపిక్ ఏంటిది అంటే, మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటిది, లేకపోతే మీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటిది అనే విషయాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. జనరల్ గా మన తెలుగులో ఎక్కడ ఒక ఆర్టికల్ కానివ్వండి, ఒక వీడియో కానివ్వండి, ఏవి లేదనమాట ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ గురించి. నేను చాలా సజెస్ట్ చేశాను, వేరే హిందీలో చూసుకుంటే లేకపోతే ఇంగ్లీష్ లో చూసుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి అనమాట. వాళ్ళందరికీ చాలా కామన్ గా తెలిసిన విషయాలు అనమాట, కానీ మన వాళ్ళకి ఎవరికి ఇది ఏమీ తెలియదు. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటిది, వాళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటిది ఎవరికి తెలియదు. సో అందుకోసం మాత్రం ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో క్లియర్ కట్ గా అసలు ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, దానికి పడాల్సిన జాగ్రత్తలు ఏంటిది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ మెయిన్ థింగ్స్ ఏంటిది అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎవ్రీథింగ్ క్లియర్ గా మనం డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్. నెంబర్ వన్, టైప్స్ ఆఫ్ అకౌంట్. టైప్స్ ఆఫ్ అకౌంట్ అంటే మనకు జనరల్ గా సేవింగ్స్ అని ఒక టైప్ ఉంటుంది, ఇంకోటి కరెంట్ అకౌంట్ అని ఒక టైప్ ఉంటుంది అనమాట. ఇంకా వేరే టైప్స్ ఉంటాయి, కానీ జనరల్ గా ఫేమస్ అయిన రెండు మెయిన్ థింగ్స్ ఏంటి అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటిది చూద్దాము. సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అంటే జనరల్ గా మనం మనీని సేవ్ చేయడం కోసం తీసుకునే అకౌంట్ అనమాట. సేవ్ అంటే జాగ్రత్తగా పెట్టడానికి, ఏ ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేక దొంగతనం అవి ఏం కాకుండా సేఫ్ గా పెట్టుకునే ఒక ప్లేస్ అనమాట సేవింగ్స్ అకౌంట్ అనేది. వేరే కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ పర్పస్ కోసం, లేకపోతే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేసే ఒక అకౌంట్ కరెంట్ అకౌంట్ అనేది. బిజినెస్ చేయడం కోసం వాటి కోసం యూజ్ చేస్తారు అనమాట. సో దీని మధ్యలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏంటిది అంటే, నెంబర్ వన్, ట్రాన్సాక్షన్ లిమిట్. సేవింగ్స్ అకౌంట్ లో మీకు ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంటుంది అనమాట. ట్రాన్సాక్షన్ అంటే మనీ అనేది, డబ్బు అనేది ఆ అకౌంట్ లోకి వేయడానికి లేకపోతే తీయడానికి అనమాట. అంటే డిపాజిట్ కి విత్డ్రాల్ కి లిమిట్ ఉంటుంది అనమాట. మాక్సిమం 7 to 8 times, 7-8 సార్లు ఒక నెలకి మీరు మనీ అనేది వేయొచ్చు లేకపోతే విత్డ్రా చేయొచ్చు అనమాట. వేరే కరెంట్ అకౌంట్ లో అలాంటి ఏ లిమిట్ లేదు, మీరు ఎన్నిసార్లు అయినా డబ్బు తీయొచ్చు, ఎన్నిసార్లు అయినా డబ్బు వేయొచ్చు. అండ్ నెంబర్ టూ ఏంటిది అంటే, ఛార్జెస్ ఫర్ విత్డ్రాల్ అనమాట. అంటే మీరు మనీ తీసేటప్పుడు లేకపోతే డిపాజిట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ క్యాష్ డిపాజిట్ బాక్స్ లో మీరు డిపాజిట్ చేస్తే మీకు అప్పుడు 25 rupees అనేది పడుతుంది అనమాట. సో అలాంటి లిమిట్స్ లేకపోతే ఛార్జెస్ అనేది ఉంటుంది అనమాట సేవింగ్స్ అకౌంట్ లో. వేరే కరెంట్ అకౌంట్ లో అలాంటి ఛార్జెస్ చాలా తక్కువ ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. అండ్ నెక్స్ట్ పాయింట్ కి వస్తే, మోర్ అమౌంట్ ఇన్ సేవింగ్స్ అకౌంట్ ఇస్ నాట్ అలౌడ్. అంటే మోర్ అకౌంట్ అంటే ఏంటంటే, సడన్ గా మీరు కానీ మీ సేవింగ్స్ అకౌంట్ లోకి పెద్ద అమౌంట్ అనేది పంపించారనుకోండి, బ్యాంక్ అనేది మీ అకౌంట్ ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని వాళ్ళు అడుగుతారు అనమాట. మీకు ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎందుకు ఇంత మనీని ఈ సేవింగ్స్ అకౌంట్ లోకి ఎందుకు పంపించారు, మీరు బిజినెస్ పర్పస్ కి ఈ సేవింగ్స్ అకౌంట్ యూజ్ చేస్తున్నారా లేదా, అలాంటి విషయాలు అన్ని క్లారిఫై చేశాకనే మీ ఆ పెద్ద అమౌంట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు అనమాట. సో సేవింగ్స్ అకౌంట్ లోకి పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే, లైక్ బిజినెస్ అమౌంట్స్ పెద్ద పెద్దవి ఏది డైరెక్ట్ గా పంపించకండి. వేరే కరెంట్ అకౌంట్ లో మీరు ఎంత అమౌంట్ అయినా మీరు ఎవరికైనా పంపించవచ్చు, రిసీవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటిదంటే, ఇంట్రెస్ట్, వడ్డీ. జనరల్ గా మన సేవింగ్స్ అకౌంట్ లో మీ మనీ పెట్టాక సేవ్ అవుతుంటే దాని మీద మీకు వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది 3-4% అనేది వస్తూ ఉంటుంది. వేరే కరెంట్ అకౌంట్ లో మీకు అది రాదు. కరెంట్ అకౌంట్ లో మీ మనీ ఉంది అంటే ఉంది అంతే, దాని మీద మీకు వడ్డీలు కానీ ఏ పేరు రావు. సో సేవింగ్స్ అకౌంట్ కి కరెంట్ అకౌంట్ కి మెయిన్ డిఫరెన్సెస్ ఇదే గైస్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీరు మెయిన్ గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటిదో చూద్దాము. లెట్స్ కంటిన్యూ. నెంబర్ వన్, ఇంట్రెస్ట్ రేట్. మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, దాని మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ తీసుకుంటే వాళ్ళు ఎబౌట్ 3-4%, లేకపోతే ప్రైవేట్ బ్యాంక్ తీసుకుంటే 5-6%, రీసెంట్ గా కోటాక్ బ్యాంక్ అనేది 8% దాకా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నారు అనమాట. సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే ఇస్తుందో ఆ బ్యాంక్ లో మీరు అకౌంట్ తీసుకుంటే మీకు మంచిది. నెంబర్ వన్ పాయింట్ ఏది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అకౌంట్ తీసుకుంటే అది మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెంబర్ టూ, మినిమం బ్యాలెన్స్. ఇక్కడ మినిమం బ్యాలెన్స్ అంటే జనరల్ మినిమం బ్యాలెన్స్ అని ఒకటి ఉంటుంది అనమాట, మీ అకౌంట్ లో ఖచ్చితంగా ఇంత బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మీరు నో బ్యాలెన్స్ అకౌంట్ అంటే మినిమం బ్యాలెన్స్ ఏమీ లేదు, 0 rupees ఉన్న అకౌంట్ తీసుకుంటే మీకు బెస్ట్ అనమాట. ఎందుకంటే సడన్ గా ఒకటిసారి అన్ని డబ్బులు తీసేయాలనుకుంటే మీ దాంట్లో 0 balance ఉండిపోతుంది, అండ్ దాన్ని కట్ చేసే ఛాన్సెస్, లేకపోతే పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో 0 balance అకౌంట్ తీసుకుంటే దా బెస్ట్ అనమాట. లేకపోతే చాలా తక్కువ అమౌంట్ అనమాట, లైక్ SBI అవి తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ అనేది 1000 rupees ఉంటుంది, మాక్సిమం 10,000 వరకు అనమాట. 10,000 కంటే ఎక్కువగా మినిమం బ్యాలెన్స్ ఉండే అకౌంట్స్ అయితే తీసుకోకండి. అండ్ పాయింట్ నెంబర్ 3, లో డెబిట్ కార్డ్ ఛార్జెస్. అంటే మీరు జనరల్ గా అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు మెయిన్ గా కావాల్సింది ఏంటిది, డెబిట్ కార్డ్ అనమాట, లేకపోతే ఆ కార్డ్ అనేది మీకు కావాలన్నమాట. సో ఈ కార్డ్ మీద కొన్ని ఛార్జెస్ అనేది పడుతుంది అనమాట, అంటే యాన్యువల్ ఛార్జెస్, ఇయర్ ఎండింగ్ కొంత ఛార్జ్ అనేది పడుతుంది అనమాట. సో మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అడగండి వాళ్ళని, లైక్ డెబిట్ కార్డ్ కి ఇయర్ కి ఎంత ఛార్జ్ అనేది పడుతుందని. సో మీరు మాక్సిమం నో ఛార్జ్ కార్డ్స్ ఉంటాయి అనమాట, కొన్ని బ్యాంక్స్ లైఫ్ టైమ్ ఫ్రీ ఇస్తాయి అనమాట డెబిట్ కార్డ్ అనేది. సో ఆ కార్డ్ ఫ్రీగా ఇచ్చే అకౌంట్ తీసుకుంటే బెస్ట్. ఒకవేళ మనీ పే చేయాల్సి వచ్చినా యాన్యువల్ గా అంటే ఇయర్ కి
మాక్సిమం 200 నుంచి 300 రూపాయలు పడే అకౌంట్స్ తీసుకుంటే ది బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫీ, అంటే ఆన్లైన్ లో మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు ఫీజ్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి, లేకపోతే తక్కువ పడాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇప్పుడు మాక్సిమం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, ఆన్లైన్ లో పేమెంట్ అనేది చేస్తున్నాము. సో ఖచ్చితంగా మీరు ఆ ఆన్లైన్ లో పేమెంట్ చేసినప్పుడు లేకపోతే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పడే ఛార్జెస్ అనేది తక్కువ ఉండేది తీసుకోవాలి. కొన్ని బ్యాంక్స్ అయితే కంప్లీట్ గా ఫ్రీ ఇస్తాయి అనమాట, లైక్ యూపీఐ కానివ్వండి, ఐఎంపీఎస్ కానివ్వండి, ఎన్ఎఫ్టీ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఫ్రీగా ఇస్తాయి అనమాట. కానీ కొన్ని బ్యాంక్స్ ఛార్జ్ చేస్తాయి అనమాట. మాక్సిమం ఛార్జ్ ఎంత ఉండాలంటే లైక్ 1 lakh కి 5 rupees, అంటే 1 lakh అంటే తక్కువ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే 5 rupees మాక్సిమం ఉంటే ఓకే, దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ అకౌంట్ అయితే ఓపెన్ చేయకండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏటీఎం ఛార్జెస్. అవును, ఏటీఎం ఛార్జెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మన ఇండియా ఇంకా కంప్లీట్ గా డిజిటల్ అయితే అవ్వలేదు, ఖచ్చితంగా మనకు లిక్విడ్ క్యాష్ అనేది కావాలి. సో ఏటీఎం లో మీరు జనరల్ గా 5 to 6 times మాత్రమే మంత్ కి మీరు తీసుకోగలుగుతారు అనమాట. సో ఈ ఛార్జెస్ అండ్ లిమిట్ మీరు చెక్ చేయాలి. కొన్ని అకౌంట్స్ కి అన్లిమిటెడ్ విత్డ్రాయల్ లిమిట్ ఉంటుంది, లేకపోతే ఏటీఎం ఛార్జెస్ అనేది నిల్ ఉంటుంది అనమాట, అంటే 0 ఉంటుంది అనమాట, అంటే ఎన్ని సార్లు అయినా మీరు మనీ విత్డ్రా చేయొచ్చు. కొన్ని దాంట్లో అబౌట్ 5 times మాత్రమే ఉంటుంది, సో అది కూడా చూసుకుంటే బెటర్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ గైస్, ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ గైస్, ఎందుకంటే ఇది బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు మీకు చెప్పని ఒక టాప్ సీక్రెట్ థింగ్ అనమాట. ఇది ఏంటిది అంటే ఆటో స్వీప్. జాగ్రత్తగానండి, ఆటో స్వీప్ ఈ ఆప్షన్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ గురించి అడగండి. ఆటో స్వీప్ ఏంటిది అంటే మీరు గానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇంత అమౌంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 70,000 వేసారనుకోండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో 1 lakh rupees ఉంది. సో 70,000 పైన ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ గా మారిపోతుంది. అంటే ఇది ఒక విత్డ్రాయల్ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. అంటే మీ బ్యాంక్ లో కానీ 1 lakh rupees ఉంటే 70,000 కంటే ఎబో ఎంత ఉంది, అంటే 30,000 rupees 70,000 కంటే ఎక్స్ట్రా ఉంది అనమాట మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో. సో ఇది అనేది ఫిక్స్డ్ డిపాజిట్ కిందకి మారిపోయి దానికి ఫిక్స్డ్ డిపాజిట్ కి వచ్చి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. మీకు తెలిసిందే నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కన్నా ఫిక్స్డ్ డిపాజిట్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వడ్డీ అనేది వస్తుంది అనమాట. సో మీరు గానీ మీ బ్యాంక్ అకౌంట్ కి ఆటో స్వీప్ అనే ఆప్షన్ స్విచ్ చేసుకుంటే, లేకపోతే ఆన్ చేసుకుంటే ఏమైతుంది అంటే ఇంత లిమిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంక్స్ కి 30,000, కొన్ని బ్యాంక్స్ కి 40,000 ఎబో అనమాట. సో 40,000 40,000 rupees కంటే ఎక్కువ మీ బ్యాంక్ లో అమౌంట్ ఉంది అంటే అది అనేది ఫిక్స్డ్ డిపాజిట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దాంట్లో అంత ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ మీకు అది కాకుండా మీరు ఎప్పుడంటే అప్పుడు ఆ మనీ అనేది తీసేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ మీరు ఎప్పుడంటే అప్పుడు తీసేసుకోవచ్చు. సో ఆటో స్వీప్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా అడగండి. అండ్ బ్యాంకులు చాలా మంది ఒక్కరు అనమాట, మీరు రిక్వెస్ట్ చేసి లేకపోతే నేను అకౌంట్ తీసుకోను అని చెప్పైనా గానీ మీరు ఆటో స్వీప్ అనే ఆప్షన్ పెట్టించుకోవాలి. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే కరెంట్ అకౌంట్ లో కూడా ఆటో స్వీప్ అనే ఆప్షన్ ఉంటుంది. అవును, మీరు విన్నది కరెక్టే. కరెంట్ అకౌంట్ లో జనరల్ గా మీకు ఏ వడ్డీ గానీ ఏమి రావన్నమాట, కానీ ఆటో స్వీప్ సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. జనరల్ ఏ బ్యాంక్ ఇది అయితే చెప్పదు, మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఎంతో అడిగి తప్ప ఈ ఆప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరనమాట. సో మీరు గానీ కరెంట్ అకౌంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆటో స్వీప్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకోండి, మీకు చాలా చాలా వడ్డీ వస్తుంది. ఎందుకంటే ఇది కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ అకౌంట్ అనమాట. సో బిజినెస్ అకౌంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh కంటే ఎబో అనేది ఆటో స్వీప్ పెట్టుకున్నారు అనుకోండి, మీ అకౌంట్ లో ఫర్ 5-6 lakhs ఉంది అనుకోండి, ఈ ఎక్స్ట్రా అమౌంట్ 1 lakh కంటే ఎక్కువ ఉన్న ఈ 5 lakhs కి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అంతే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిది, ఇది ఒక టిప్ అనమాట. ఇది ఏంటిది అంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మీరు ఆ బ్యాంక్ వ్యక్తులతో లేకపోతే ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ తో మాట్లాడండి, వాళ్ళని అడగండి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, లైక్ ప్రీమియం అకౌంట్స్ ఉంటుంది, మీడియం లెవెల్ అకౌంట్స్ ఉంటుంది, లో లెవెల్ అకౌంట్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. సో వాళ్ళని ఎవ్రీథింగ్ డీటెయిల్ గా అడగండి, ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, వాటి ఛార్జెస్ ఏంటిది, వాటి ఆఫర్స్ ఏంటిది, వాటి నుంచి ఏమైనా లాభాలు ఉన్నాయా మాకు, లేకపోతే క్యాష్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఛార్జెస్ ఎంత అని ఎవ్రీథింగ్ అడగండి. వాళ్ళు డీటెయిల్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే అకౌంట్స్ చెప్తున్నారో వాటిని మీరు సెలెక్ట్ చేయకండి. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ అకౌంట్ అయితే తీసుకోకండి. ఎందుకు, ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ అనమాట, వాళ్ళు ఏ అకౌంట్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నారో ఆ అకౌంట్ బ్యాంక్ కి యూస్ఫుల్ అయ్యే అకౌంట్స్ అయి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వచ్చే అకౌంట్ అయి ఉంటుంది. ఇన్సెంటివ్స్ అంటే జాబ్ చేసేలాగా తెలిసి ఉంటుంది, శాలరీ కాకుండా, అంటే వాళ్ళకి మంత్కి వచ్చే శాలరీ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ని మనం లేకపోతే బ్యాంక్ ఇచ్చే ఎక్స్ట్రా మనీని ఇన్సెంటివ్స్ అంటుంటారు అనమాట. సో ఏ బ్యాంక్ ఎంప్లాయీ అయినా కానీ మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకి లాభం వచ్చే అకౌంట్స్ గురించి మాత్రమే వాళ్ళు చెప్తారు. సో మీరు అవంతా విని ఆ అకౌంట్స్ ని తీసుకోకండి. అది కాకుండా మిగిలిపోయిన ఏమైనా అకౌంట్స్ ఉంటే అవి మాత్రమే తీసుకోండి. ఎందుకు అంటే మీరు వాళ్ళు చెప్పిన మాటలేని ఆ ప్రీమియం అకౌంట్స్ అవన్నీ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పిన ఆఫర్స్ చాలా వరకు ఉండవు దాంట్లో, మీరు దాని గురించి పట్టించుకోరు అండ్ ఖచ్చితంగా మీరు మర్చిపోతారు అండ్ ఆ ఫీచర్స్ అనేది మీకు అవైలబుల్ ఉండదు. సో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ గానీ లేకపోతే బ్యాంక్ ఏజెంట్ గానీ మీతో మాట్లాడి ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయమని చెప్తే అది కాకుండా మీతో ఏదైనా అకౌంట్స్ ఉంటే వాటిని ఓపెన్ చేయండి, లేదా ఆయన చెప్పే మాటలు ఎవ్రీథింగ్ ని రిటర్న్ ఫార్మ్ లో అడగండి. అంటే వాళ్ళ వౌచర్స్ గానీ ఏదైనా గానీ అడగండి పేపర్ ఫార్మాట్లు, అంటే మీరు కాదు కదా బ్యాంక్ నడిపేది, బ్యాంక్ నడిపిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటి, లేకపోతే ఒరిజినల్ అడ్వర్టైజింగ్ ఆ పేపర్స్ ఏదైతే అడిగి క్లియర్ కట్ గా ఉన్న పేపర్స్ చూపించినప్పుడు మాత్రమే మీరు నమ్మి ఆ అకౌంట్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిది అంటే నెక్స్ట్ పాయింట్ ఒక టిప్ అనమాట,
మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొత్త బ్రాంచ్లలో అకౌంట్ తీసుకోండి. కొత్త బ్యాంకులలో మీరు అకౌంట్ తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే కొత్త బ్రాంచ్లలో ఖచ్చితంగా చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ ఉంటుంది అనమాట. సో కొత్త బ్రాంచ్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, మీకు ఇంటికి చాలా దూరంలో ఓపెన్ అయినా కానీ వెళ్ళి అక్కడ తీసుకోండి అకౌంట్ అనేది తీసుకోండి. అండ్ ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేసిన తర్వాత మెల్లగా మీ హోమ్ బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇంటి దగ్గరకు మెల్లగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆఫర్స్ అనేది ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే ఆఫర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రీమియం అకౌంట్ ఏదైతే ఉంటుందో, ప్రీమియం అకౌంట్ అంటే మినిమం బ్యాలెన్స్ అనేది అబౌట్ 100,000 రూపాయలు ఉంటుంది అనమాట. దాంట్లో చాలా ఆఫర్స్ ఉంటుంది అనమాట. సో అలాంటి అకౌంట్స్ ని మీరు ఫ్రీగా అనమాట, మినిమం బ్యాలెన్స్ 0 ఉండేలాగా మీరు ఆ అకౌంట్ ని ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. సో దాంట్లో 0 బ్యాలెన్స్ ఉన్నా కూడా మీకు ఎలాంటి చార్జెస్ అనేది పడదు. అది కాకుండా ప్రీమియం అకౌంట్ ఒక అడ్వాంటేజెస్ లైక్ క్యాష్ బ్యాక్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్రెస్ట్ కానివ్వండి, ఏటీఎం చార్జెస్ కానివ్వండి, ఇలాంటివి చాలా తక్కువ ఉంటుంది, లేకపోతే అసలు ఉండవు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్యాష్ బ్యాక్స్. క్యాష్ బ్యాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, ఇది ఒకటి కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అయినా ఒక అకౌంట్ ఓపెన్ చేశారు, దాంట్లో మీకు అబౌట్ 8% ఇంట్రెస్ట్ వడ్డీ అనేది వస్తుంది. మీరు ఆటో స్వీప్ అనేది ఆన్ చేసుకున్నారు, ఇంకొంచెం వడ్డీ ఎక్కువ వస్తుంది మీకు. దాంతో పాటు క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, కార్ తీసుకుంటే బెస్ట్ అనమాట. క్యాష్ బ్యాక్ ఎందుకు అంటే మీరు ఎగ్జాంపుల్ లైక్ 10,000 రూపాయలు లేకపోతే 100,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అనుకోండి, దాంట్లో 10% అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ కార్ తీసుకుని 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. అంటే 100,000 రూపాయలు మీరు ఖర్చు పెడితే 10% 10,000 అనుకోండి, మీ అకౌంట్ లో రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ రిటర్న్ వచ్చిన మనీకి మళ్ళీ మీరు ఆటో స్వీప్ పెట్టారనుకోండి, అది మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ గా మారి మళ్ళీ మీకు వడ్డీ అనేది ఇస్తుంటుంది. సో మీరు ఒక సేవింగ్స్ అకౌంట్ యూజ్ చేసి ఇంత వడ్డీ అనేది మీరు క్రియేట్ చేయొచ్చు. ఖచ్చితంగా క్యాష్ బ్యాక్స్ కూడా మంచిగా ఉన్న ఆఫర్ ఉన్న టైంలో లేకపోతే కొన్ని ఫెస్టివల్ సీజన్స్ లో మంచి క్యాష్ బ్యాక్ ఇస్తారనమాట. సో అలాంటి టైంలో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంకా యూజ్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ క్రెడిట్ కార్డ్ గురించి అనమాట. ఈ పాయింట్ అనేది, ఈ పాయింట్ ఏంటి అంటే జనరల్ మీరు కనుక బిజినెస్ పర్సన్ అనుకోండి, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మీ పేరు మీద తీసుకోకుండా కంపెనీ పేరు మీద తీసుకోండి. కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్ అంటారు అనమాట, ఇది చాలా తక్కువ బ్యాంక్స్ ఎలవ్ చేస్తాయి అనమాట. మీరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళైతే ఇస్తారు. సో కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారు ఇవ్వండి, లేకపోతే టాటా గారు కానివ్వండి, వీళ్ళందరూ తీసుకున్న కార్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఇవన్నీ వాళ్ళ పేరు మీద తీసుకుంటారు. వాళ్ళు వీళ్ళ కంపెనీ పేరు మీద తీసుకుంటారు అనమాట, వీళ్ళ కంపెనీ యొక్క క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వీళ్ళు తీసుకుంటారు అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మీ కంపెనీ యొక్క క్రెడిట్ కార్డ్ స్కోర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మంత్ ఎండింగ్ కి ఎప్పుడు ఒకసారి పే చేయాలన్నమాట. ఆయనకు ఆ డేట్ గుర్తుండకపోవచ్చు, 2-3 రోజుల తర్వాత పే చేయవచ్చు, అమౌంట్ అనేది రాకపోవచ్చు చేతికి కరెక్ట్ టైంలో, సో డిలే అవ్వచ్చు, ఇలాంటి ఛాన్సెస్ ఉంటుంది. వేరే కంపెనీ పేరు మీద తీసుకుంటే కంపెనీకి వచ్చే అమౌంట్ నుంచి ఆటోమేటిక్ అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. సో క్రెడిట్ కార్డ్ అనేది డేట్కి మీ టైంకి పే చేయడం వల్ల మీ స్కోర్ అనేది హైగా ఉంటుంది. ఇది హైగా ఉండడం వల్ల మీరు లోన్స్ అవన్నీ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో గైస్ మీకు ఓవరాల్ గా అర్థమైంది అనుకుంటా. అండ్ ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే, మీరు అకౌంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది చూసుకోవాలి. నెంబర్ 2 జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ తీసుకోవడానికి ట్రై చేయాలి, మినిమం బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ తీసుకోండి. అండ్ నెంబర్ 3 బ్యాంక్ అనేది మంచి రిప్యూటెడ్ బ్యాంక్ అనేది తీసుకోండి. నెంబర్ 4 డెబిట్ కార్డ్ చార్జెస్ చాలా తక్కువ ఉన్నది తీసుకోండి. నెంబర్ 5 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటే దాని చార్జెస్ అనేది చాలా తక్కువ ఉన్నది తీసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ అనేది ఏటీఎం చార్జెస్ కూడా చాలా తక్కువ ఉండేది తీసుకోండి, ఎక్కువ లిమిట్ ఉండేది కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆటో స్వీప్. ఖచ్చితంగా ఆటో స్వీప్ అనేది అడిగి మీరు ఆన్ చేయించుకోండి. ఈ కాలంలో లేవు అవి అని చెప్తుంటారు, కానీ అడిగి మీరు ఖచ్చితంగా ఆటో స్వీప్ అనేది ఆన్ చేయించుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్, బిజినెస్ వాళ్ళ కోసం చెప్తున్నాను, కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్ అనేది తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్యాష్ బ్యాక్స్ అనమాట. ఖచ్చితంగా క్యాష్ బ్యాక్స్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, దాని గురించి అడగాలన్నమాట, మీకు రివార్డ్స్ ఎంత వస్తుంది, క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది అని. అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా గైస్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా అకౌంట్స్ కానీ లేకపోతే అకౌంట్ డీటెయిల్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ బిజినెస్ సంబంధించిన ఏదైనా కానివ్వండి కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా దాని గురించి మంచి మంచి వీడియోస్ మనం చేస్తాము. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఖచ్చితంగా ఫాలో అండి. అండ్ థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.